గ్రామ సచివాలయ వ్యవస్థ రూపొందించి దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వైసీపీ చింతాయిపాలెం నాయకురాలు పల్లా అనురాధ, సర్పంచ్ వేల్పుల హరిబాబు ఆధ్వర్యంలో నిర్మించిన సచివాలయం సముదాయాన్ని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల వద్దకు పాలనను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను, సంక్షేమాన్ని ప్రతి ఇంటి ముంగిట అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని మంత్రి సురేష్ అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రకరకాల పొత్తులతో కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ప్రజలు చాలా తెలివైనవారు, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బత్తిన మదన మనోహర్, ఉపాధ్యక్షుడు దుంప అనిల్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రామచంద్రరావు, అనుబంధ సంఘాల నాయకులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశలో 33 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తే మనకు కొండపి నియోజకవర్గంలో అది ప్రజలకు చేరవేయడంలో స్థానిక శాసనసభ్యుగా విఫలం చెందిన విషయాన్ని ఏ గ్రామంలో కూడా ఆ లేఅవుట్ సెలక్షన్లో కానివ్వండి, ఆ గృహ నిర్మాణంలో కానివ్వండి పూర్తిగా ఆలస్యం వహించిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, 2024 ఇంకొక నెలలో సరత్వక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మళ్ళా మనకు ఒక శాసనసభ్యుని ఎన్నుకోవడానికి మనకు ఒక అవకాశం మాధ్యమం కల్పించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఈ యొక్క దళితుల యొక్క వారి యొక్క ఆశయాలకు, మరి ముఖ్యంగా వారి యొక్క వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఉండాలి అనే ఆలోచన ఈరోజు మన అందరినీ చైతన్యవంతం చేస్తాం. దయచేసి ఆలోచన చేయండి. 3 పర్యాయాలు మరి